అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇండియా సమర్పించు దానియేలు మరియు ప్రకటన గ్రంథ ప్రవచనములకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పాపీనైన నేను నా జీవితాన్ని పరిశుద్ధంగా మార్చటము ఎలా? మన అంశము పరిశుద్ధత మరియు దైవశక్తి. పవిత్రపరచబడటానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న దైవశక్తిని గురించిన ఈ వర్తమానము, ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయములన్నీ కూడా ఈ చిన్న పుస్తకంలో మీ కొరకు ఉంచబడి ఉన్నవి. దీనిని మీరు ఉచితంగా పొందాలంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి, లేక ఆ వెబ్సైట్ విజిట్ చేయండి. మీ చేతుల్లో ఉచితంగా మేము పెట్టాలని ఆశపడుచు ఉన్నాము. ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ప్రారంభించకముందు ప్రార్థన చేసుకుని వర్తమానంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా ఘనమైన దేవా, ఈ సమయమందు మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా అనుగ్రహించమని, మా ప్రభుని యేసుక్రీస్తు వారు మహింపరచబడినట్లు ఈ వర్తమానాన్ని నడిపించుకుని మహింపొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పరిశుద్ధత మరియు దైవశక్తి. రెండవ రాజులు 5వ అధ్యాయములో సిరియా దేశానికి చెందిన ఒక సేనాధిపతి మనకు కనపడుతున్నారు. ఆయన పేరు నామాను. ఈయన ఆ టైంలో సిరియా దేశం చాలా బలంగా ఉన్న రాజ్యంగా ఉన్నది. వేరే దాని చుట్టూ ఉన్న రాజ్యాల మీదకు యుద్ధాలకు వెళ్ళడము సిరియా దేశము చేసేది. ఈ నామాను ఆయన యొక్క ఆ యుద్ధాల్లో ఒక టైంలో యూదయ ప్రాంతం నుండి ఎంతోమందిని చెరగా తీసుకుని వచ్చినప్పుడు ఒక బాలికను ఈయన తీసుకుని వచ్చి ఆయన ఇంటిలో ఒక పని మనిషిగా పెట్టుకున్నాడు. ఆ చిన్న కుమార్తె ఒక దైవభక్తి కుటుంబం నుండి వచ్చి ఉన్నది. ఇప్పుడు ఆ కుమార్తె ఇంట్లో పనిచేస్తూ ఉన్నది. ఈ సేనాధిపతి ఈ నయమాను చాలా బలవంతుడు, తెలివైన వాడు, అన్ని విషయాల్లో చక్కగా మంచిగా ఉన్న ఒక నాయకుడు. కానీ ఆయనకు కుష్టి వ్యాధి ఉన్నది. ఈ కుష్టి వ్యాధి గురించి ఈ నయమాను సిగ్గుపడేవాడు, దుఃఖపడేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో నయమాను గారి యొక్క భార్య కూడా ఆ చేదు అనుభవాన్ని పంచుకుంటుంది. ఆ టైంలో ఈ గృహములో ఉన్న ఈ చిన్న కుమార్తె ఒకరోజు అమ్మగారితో మాట్లాడుతూ ఈ విధంగా అన్నది, అతడు ప్రవక్త అయిన ఎలీషా నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయును. ఒక శుభవార్త ఈ కుమార్తె నామాను భార్యకు తెలియచేసింది. ఇప్పుడు ఆ వర్తమానము నామానుకు అందినది. నామాను ఈ కుష్ఠ వ్యాధి నుండి బయటపడాలన్న ఆ ఆతృత, ఆ ఆశతో ఇప్పుడు యూదయ ప్రాంతంలో ఇస్రాయేల్ రాజ్యములో ఉన్న ఎలీషా ప్రవక్తను దర్శించాలని, స్వస్థపరచబడాలని ఆశపడ్డాడు. ఈ నయమాను ఇప్పుడు రాజుగారి యొక్క అనుమతి తీసుకొని ఎంతో మంది సైన్య పరివారముతో ఇప్పుడు ఇస్రాయేల్ రాజ్యానికి నామాను చేరాడు. అనుకున్నాడు ఈ నామాను, ఎలీషా ప్రవక్త
నన్ను బయటకు వచ్చి ఎలీషా ప్రవక్త ఏదన్నా ముట్టుకుని స్వస్థపరుస్తాడు అని అనుకున్నాడు. కానీ ఎలీషా ప్రవక్త ఇంటిలో నుండి బయటకు కూడా రాలేదు. ఎలీషా తన సేవకుని పిలిపించి, ఇదిగో ఆ వ్యక్తి కుష్టి వ్యాధితో వచ్చాడు, ఆ వ్యక్తి ఏం చేయాలో ఈ ఎలీషా ప్రవక్త వర్తమానం పంపించాడు. దేవుని వాక్యాన్ని చూద్దాము. 2 రాజులు 5:10 ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపిన ఒక వర్తమానికుడిని పంపించారు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? యొర్దాను నదిలోనికి వెళ్ళి యొర్దాను నదిలో నీవు 7 సార్లు స్నానం చేయాలి, 7 సార్లు మునగమని ఎలీషా ప్రవక్త సెలవిచ్చాడు. యొర్దాను నది అనగానే, యొర్దాను నదిలో 7 సార్లు మునగటం అనగానే ఎలీషా ప్రవక్త చెప్పిన మాటలకు నయమాను కొంచెం అవమానంగా ఫీల్ అయ్యాడు. ఇక ఎందుకులే, యొర్దాను నది మురికి నది, యొర్దాను నది కంటే మన సిరియా దేశంలో ఇంకా శుభ్రమైన నదులు ఉన్నాయి కదా అని నామాను అనుకున్నాడు. కానీ నామానుకున్న ఆ సైనికుల్లో ఎవరో అన్నారు, అయ్యా ఆ ప్రవక్త అడిగింది మీరు చేయటానికి సిద్ధంగానే ఉన్నారు కదా, ఆయన అడిగింది కేవలము ఆ యొర్దాను నదిలో 7 సార్లు మునగమంటమే కదా, ఆ మునిగితే పోలే అని చెప్పినప్పుడు నామాను ఇప్పుడు ఆ యొర్దాను నదిలోనికి దిగాడు. దిగి ఒకసారి మునిగేసరికి ఏ మార్పు లేదు, 2, 3, 4, 5, 6 సార్లు మునిగాడు, ఏ మార్పు లేదు. కానీ 7వసారి మునిగేసరికి నయమాను తన శరీరాన్ని చూసుకున్నప్పుడు ఆ ఆశ్చర్యము ఇంత అంతా కాదు. ఒక పసిబిడ్డ శరీరం వల్లే నయమాను యొక్క శరీరము మారిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప విషయం! యొర్దాను నదిలో నయమాను కుష్టు వ్యాధి నుండి స్వస్థపరచబడ్డాడు. బైబిల్ మరొక పవిత్రతను గురించి మాట్లాడుతుంది. మానవులమైన మనం అందరం కూడా మరొక కుష్టి వ్యాధితో బాధపడుచున్నాము. ఆ కుష్టి వ్యాధి పేరు పాపము. పాపమనే ఈ పరిస్థితితో మానవులం అందరం కూడా అపవిత్రపరచబడ్డాము. ఇప్పుడు పరిశుద్ధపరచబడాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి ప్రశ్న, ఏ క్రొత్త నిబంధన ప్రవక్త యొర్దాను నదిలో ప్రజలను కడిగను? యొర్దాను నది నీటిని ఏ ప్రవక్త ప్రజలను ఆత్మీయంగా స్వస్థపరచడానికి వాడుచు ఉన్నాడో దేవుని వాక్యం నుండి మనం చూద్దాం. మత్తయి సువార్త 3:1-2 ఆ దినములందు బాప్టిస్మిచ్చు యోహాను వచ్చి యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఆయన పేరు, ఆ ప్రవక్త పేరు యోహాను. ఇక యోహానుకి ఏం పేరు వచ్చిందంటే బాప్టిస్మిచ్చు యోహాన్ అనే పేరు ఆయన సంపాదించుకున్నాడు. ఎందుకంటే అందరికీ బాప్టిజం ఇస్తున్నాడు. యొర్దాను నదిలో వారు పాపములు కడుక్కున్నట్లు యోహాను బోధిస్తున్నాడు, వారికి బాప్టిజము ఇస్తూ ఉన్నాడు. అసలు మత్తయి సువార్త గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే, మత్తయి సువార్త బాప్టిజంతో ప్రారంభిస్తుంది 3వ అధ్యాయంలో. అలాగే మత్తయి సువార్త బాప్టిజంతో అంతమవుతుంది. గమనిస్తున్నారా ప్రియులారా? అంటే ఈ బాప్టిజం అనే ఈ విషయము ఎంత ప్రాముఖ్యమైందో మనం గమనించవచ్చు. సువార్తలు, ప్రతి సువార్త కూడా యేసుక్రీస్తు వారి గురించి 4 సువార్తలు. ఈ 4 సువార్తలు కూడా యేసుక్రీస్తు వారి యొక్క బాప్టిజం గురించి మాట్లాడుతున్నారు. యోహాను యొర్దాను నదిలో బాప్టిజం ఇస్తుంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యొర్దాను నదిలోకి వెళ్ళి ఈ యోహాను చేత బాప్టిజం పొందారు. సువార్తల్లో మనం ఒక విషయం గమనించవచ్చు. ఈ 4 సువార్తల్లో 4 యేసుక్రీస్తు వారి యొక్క జననం గురించి మాట్లాడలేదు. ఉదాహరణకు మత్తయి, లూకా మాత్రమే యేసుక్రీస్తు వారి యొక్క జననం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈ 4 సువార్తలు మత్తయి, మార్క్, లూకా,
యోహాను ఈ నలుగురు ఈ బాప్టిజం గురించి మాట్లాడుచున్నారంటే ఈ బైబిల్లో బాప్టిస్మము ఎంత ప్రాముఖ్యమైందో మనం గమనించవచ్చు ప్రియులారా. పరిశుద్ధత మరియు దైవశక్తి అనే అంశం గురించి మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 3:5-6 ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నది ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్టిస్మము పొందుచుండిరి. గమనిస్తున్నారా ప్రియ స్నేహితులారా, యోర్దాన్ నదిలోనికి వచ్చి వారు బాప్టిస్ము పొందుచు ఉన్నారు. ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. రెండవ ప్రశ్న, ఏ అద్భుతమైన బైబిల్ కార్యక్రమము పాపమనే కుష్టి వ్యాధిని కడిగివేయటను సూచించుచున్నది? దానికి సమాధానము బైబిలే ఇస్తుంది. అపొస్తల కార్యములు 2:16 లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్టిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము. గమనిస్తున్నారా ప్రియులారా, ఈ బాప్టిస్మం పొందటం ద్వారా మనకేం జరుగుతుందండి? మన పాపముల నుండి శుభ్రత, మన పాపముల నుండి పవిత్రత మనకు కలుగుతుంది. పాపం అనే కుష్టి వ్యాధితో నువ్వు బాధపడుతున్నావా ప్రియ సహోదరుడా సహోదరి? ఆ చెడు అలవాట్ల గురించి నీ హృదయము కృంగిపోతుందా? ఎప్పుడు నా జీవితము ఎప్పుడు పవిత్రపరచబడుతుంది? ఎప్పుడు ఈ పాపపు స్థితి నుండి నేను బయటకు పడాలి అని నువ్వు ఆలోచిస్తున్నావా? ఇదిగో ఒక చక్కటి కార్యము, నీవు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్టిజం పొంది నీ పాపములను కడిగి వేసుకునే అవకాశము దేవుడు నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేస్తున్నారు. 3వ ప్రశ్న, బైబిల్ ప్రకారము ఎన్ని రకాల బాప్టిస్మములు ఆమోదయోగ్యమైనవి? అసలు బైబిల్ ప్రకారంగా ఎన్ని రకాల బాప్టిస్మములు ఉన్నవి? ఎందుకంటే ఈ రోజున ఈ టైంలో ఎన్నో రకాల బాప్టిసాలు వచ్చేసాయి. కొంతమంది నీటి ద్వారా అంటారు, మరికొంతమంది ఏమో నీరెందుకులే పూలు ద్వారా బాప్టిస్మ్, మరికొంతమంది చిలకరింపని, మరికొంతమంది నూనని, ఇటీవల ఇంకోటి వచ్చిందండి సెల్ ఫోన్ బాప్టిస్మ్ అని కూడా వచ్చింది. కొంతమంది సెల్ ఫోన్ ద్వారా బాప్టిజం చేస్తూ ఉన్నారు. కానీ బైబిల్ ఇచ్చే పద్ధతి ఏంటి? ఎన్ని రకాల బాప్టిసాలు ఉన్నాయి బైబిల్ ప్రకారంగా? ఎఫెసులకు రాసిన పత్రిక 4:5 దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్టిస్మము ఒక్కటే. ఒకే పద్ధతి. ఈ బాప్టిస్మం ఇవ్వడానికి వేరువేరు పద్ధతులు లేవు, ఒకే పద్ధతి ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. అసలైన సిసలైన పద్ధతి ఆ బైబిలే ఆ బాప్టిజం గురించి తెలియజేస్తుంది. ప్రియ స్నేహితులారా, బాప్టిస్మము దీని అర్థమేమిటి? బాప్టిస్మ అనే మాటకు అసలు అర్థమేంటి? ఈ బాప్టిస్మ అనే ఈ మాట గ్రీకు పదం నుండి వచ్చింది. ఆ గ్రీకు పదం, గ్రీకులో ఆ బాప్టిస్మ అనే మాట ఏం వాడబడిందంటే బాప్టిజో అనే మాటకు అర్థము ముంచుట లేక మునుగుట, అంటే నీటిలో మునుగుట. గమనిస్తున్నారా, బాప్టిజం అంటే ముంచుట, ఇమ్మర్షన్ అనే ఆలోచన వస్తున్నది. అంటే నీటిలో మునుగుట, నీటి అనే సమాధిలోనికి దింపబడుట అనే అర్థము ఈ బాప్టిజం ద్వారా మనకు వస్తుంది. కొలొస్సీలకు రాసిన పత్రిక 2:12 అందులో చదువుదామా, మీరు బాప్టిస్మ మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆయన అంటే మన ప్రభు అని యేసుక్రీస్తు వారు. బాప్టిస్మము దేనికి గుర్తుగా ఉందో తెలుసా? యేసుక్రీస్తు వారు, ఆయన సమాధి, ఆయన సిలువేయబడ్డారు. ప్రభు అని యేసుక్రీస్తు వారు, ఆయన పాతి పెట్టబడ్డవారు, సమాధిలో పెట్టారు.
ఈ అనుభవాలకి ఇది చిహ్నంగా ఉన్నదని దేవుని వాక్యము మనం చూస్తూ ఉన్నాము. మనకు మాదిరి అయిన యేసు ఎట్లు బాప్టిస్మము పొందెను? ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్ని విషయాల్లో నీకు నాకు మాదిరి. యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడల్లో నీవు నేను నడవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన ఏ విధంగా బాప్టిస్మము పొందారో దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్కు రాస్తున్నాడు మార్కు సువార్త 9:9-10 యేసు వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్టిస్మము పొందిన. గమనిస్తున్నారా, మన రక్షకుడు మన మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు వారు యోర్దానులో బాప్టిసం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చిచుండగా ఆకాశము చీల్చబడుటయు చూచెను. యేసుక్రీస్తు వారు ఆ యోర్దాను నదిలోనికి వెళ్ళి యోహాను చేత బాప్టిసం పొందారు. ఇప్పుడు యోహాను ఆ నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చిచున్న ఆ టైంలో ఆకాశము తెరవబడుట అక్కడ అందరూ గమనించారు. ప్రియులారా, అంటే బాప్టిస్మములో నీళ్లలోనికి వెళ్ళడము, నీళ్లలో నుండి బయటకు రావడము అనే ఈ అనుభవము బాప్టిసాన్ని మనకు చక్కగా వివరిస్తూ ఉన్నది. 6వ ప్రశ్న, ఇథియోపియుడైన ఆ ధనాగార అధికారికి ఫిలిప్పు ఎట్లు బాప్టిసం ఇచ్చను? ఇథియోపియా దేశం నుండి ఒక టైంలో ఒక ఖజానాదారుడు ఇథియోపియాలో ఆ రాణి అనే కందాకే అనే ఆ రాణి క్రింద పనిచేస్తున్న ఒక ఇథియోపియా ఆఫీసర్ అయిన ఆ అధికారి యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేములో ఎవరో ఆయనకు యెషయా గ్రంథాన్ని ఇచ్చారు. ఆయన యెషయా గ్రంథాన్ని చదువుచు రథంలో కూర్చున్నాడు. రథంలో కూర్చుని వెళుతున్న ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పును ప్రేరేపించి ఇప్పుడు ఫిలిప్పు ఆ ఇథియోపియా అధికారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన చదువుచున్నది ఆయనకు అర్థం కావడం లేదు. కాబట్టి ఫిలిప్పు అర్థమయ్యేలాగా బోధించాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది అపొస్తల కార్యములు 8:37. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్టిజం ఇచ్చెను. ఏం జరిగింది? చక్కగా ఫిలిప్పు ఈ అధికారి వారు ఈ విధంగా యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ ఇథియోపియనుడు వచ్చిన అధికారి అడుగుతున్నాడు, అదిగో నీళ్లు బాప్టిజం ఇవ్వటానికి నీకేమైనా ఆటంకము అనగానే ఫిలిప్పు అంగీకరించాడు. బాప్టిజం తీసుకోవాలని ఈ ఇథియోపియనుడు వచ్చిన ఈ అధికారికి ఆశ కలిగింది, పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగింది. అప్పుడు ఏం చేశారండి? ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగారు. అంతటా ఫిలిప్పు అతనికి బాప్టిజం ఇచ్చను. గమనిస్తున్నారా, ఈ వాక్యము ప్రకారంగా వారు నీళ్లలోనికి దిగటము చిలకరింపు కాదు. చిలకరింపు అయితే ఆ బండిలోనే ఆ రథం మీదే 4 చుక్కలు చల్లిసేయచ్చు, ఎందుకంటే నీళ్ళు ఉంటాయి అధికారి దగ్గర. కానీ వారు దిగారు, ఆ నీళ్లలోనికి దిగారు. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. హల్లెలూయా. గమనిస్తున్నారా ప్రియులరా, ఈ ఇథియోపియా నుండి వచ్చిన ఈ అధికారి ఆ నీళ్లలో బాప్టిజం తీసుకున్నాడు. ఇక బాప్టిజం పొంది ఆ క్రొత్త జీవితము ఆ అనుభవం పొంది ఇప్పుడు ఈ ఇథియోపియనుడు వచ్చిన అధికారి ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ ఇథియోపియా దేశానికి వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. బాప్టిస్మం ద్వారా ఏ ఇతర సత్యములు సాదృశ్యంగా ఇవ్వబడినవి? అవును, ఈ బాప్టిస్మము ద్వారా ఏ ప్రముఖమైన సత్యాలు సాదృశ్యంగా చిహ్నంగా ఇవ్వబడ్డాయి? రోమీలకు రాసిన పత్రిక 6:4 మనం చూసినట్లయితే, మనము బాప్టిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమే.
ఈ బాప్టిజం అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణానికి గుర్తుగా ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి ఉన్నారు, నీ నిమిత్తము నా నిమిత్తము, నీ పాపములను బట్టి నా పాపములను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువేయబడి ఉన్నారు. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. ఈ బాప్టిజమము ప్రాముఖ్యంగా మూడు విషయాలకి గుర్తుగా ఉన్నది. ఒకటి, యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణానికి. అవును, యేసుక్రీస్తు వారు సిలువేయబడినట్లుగా నీవు నేను నా మన పాప జీవితాలకి మనము సిలువ వేయబడుతున్నాము. మన పాత జీవితాన్ని ఇక సిలువకు కొట్టివేస్తున్నా, ఈ జీవితాన్ని నేను విడిచిపెడుతున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణానికి బాప్టిజమము గుర్తుగా ఉన్నది. రెండవది, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువేయబడిన తర్వాత ఆయనను సమాధిలో పాతిపెట్టారు. బరియల్, పాతిపెట్టబట్టం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన పాత జీవితాన్ని నేను విడిచిపెడుతున్నాను, ఇక ఈ పాత జీవితం నాకొద్దు అని ఇప్పుడు బాప్టిజం తీసుకునే వ్యక్తి ఆ నీళ్లలో ప్రవేశిస్తున్నాడు. నీళ్లలో ప్రవేశిస్తుంది అంటే ఈ నీరు ఇప్పుడు ఒక సమాధిలాగా ఉన్నాయి. ఇక ఈ నీటి సమాధిలో మన పాత జీవితము పాతి పెట్టబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మూడవ విషయము, యేసుక్రీస్తు వారు సిలువేయబట్టము, సమాధిలో పాతి పెట్టబట్టం, తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధిలో ఉండిపోలేదు, ఆయన మృత్యుంజయుడై సమాధిలో నుండి పునరుద్ధానం అవటము దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి ఇప్పుడు క్రొత్త జీవితము పునరుద్ధానముతో ఆయన బయటకు వచ్చినట్లు మనం కూడా మన పాప జీవితానికి సిలువేయబడి ఇప్పుడు మన పాత జీవితాన్ని ఆ నీటి సమాధిలో పాతిపెట్టి ఇప్పుడు క్రొత్త జీవితం జీవించడానికి ఇప్పుడు ఆ నీటి సమాధిలో నుండి మనం బయటకు వస్తున్నాం. ప్రియులారా, గమనిస్తున్నారా? ఈ మూడు విషయములు బాప్టిజమము మనకు తెలియజేస్తుంది. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమును అందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. ఏ మూడు విషయాలు? యేసుక్రీస్తు వారితో సిలువేయబట్టము, పాతి పెట్టబట్టము, ఇప్పుడు పునరుద్ధానముతో మనం రావడము. అందుకే నా ప్రియ స్నేహితు సహోదరి సహోదరులారా, దేవుడు మనకి ఈ బాప్టిజమము, మనకు ఈ క్రొత్త అనుభవం గురించి ఈ మూడు విషయాలతో మనకిచ్చారు. ఈ మూడు విషయములు, ఈ మూడు కూడా ఈ ముంచుట బాప్టిజంలోనే ఇవి మనకు కనపడుతున్నాయి. చిలకరింపు ద్వారా లేక ఇంక వేరే బాప్టిజం యొక్క పద్ధతుల ద్వారా ఈ మూడు మనకు కనపడవు. అందుగురించి ఈ ముంచుడు బాప్టిజమము, బాప్టిజం అనే మాటే ముంచటము, మునుగటము. ఈ మూడు విషయాలు ఈ బైబిల్ ఇచ్చే ఆ ముంచుడు బాప్టిజం ద్వారా మనకు కనపడుతుంది. విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా? ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం, ఉత్సాహపరుస్తున్నాం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ కొరకు 27 పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ల ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు. ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు. మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు? ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి. మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు చేసేటువంటి బైబిల్ చదువుకునే పుస్తకం. ఇవి మీకు ఇంగ్లీష్ లోను, హిందీ, తమిళ్, తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి. వేచి ఉండకండి, వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి. AFTV.in అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి.
ఒక క్రైస్తవుని జీవితంలో బాప్టిస్మము ఎంత ప్రాముఖ్యమైంది, ఎంత ప్రాముఖ్యమైంది బాప్టిస్మము, అవసరమా? చూద్దామండి. మార్కు సువార్త 16:16 మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు. మార్కు సువార్త కూడా బాప్టిసంతో ప్రారంభమవుతుంది, మార్కు సువార్త బాప్టిసంతో అంతమవుతుంది. మార్కు సువార్తలో 16 ఉన్నాయి. మార్కు సువార్త 16:16 నమ్మి బాప్టిసము పొందినవాడు రక్షింపబడను. హల్లెలూయా. నమ్మని వానికి శిక్ష విధింపబడను. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు వారిని నీవు నమ్ముచున్నావా రక్షకుడిగా? యేసుక్రీస్తు వారిని ఎవరైతే నమ్ముతున్నారో, యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా ఎవరైతే స్వీకరిస్తున్నారో, వారు తీసుకోవలసిన నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? బాప్టిజం తీసుకోవడం. ఇది రక్షణలో చాలా ప్రాముఖ్యం. ఎవరైతే యేసుక్రీస్తు వారిని నమ్మరో, ఇక బాప్టిజం తీసుకోరో, వారికి శిక్ష విధింపబడను. అంటే క్రైస్తవ జీవితంలో బాప్టిస్మము ఎంత ప్రాముఖ్యమో మనం గమనిస్తున్నాము. యేసుక్రీస్తు వారు ఏ పాపం చేయలేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ పాపమును చేయలేదు. అయినా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకున్నారు. ఎందు గురించో తెలుసా? నీకు నాకు మాదిరి ఇవ్వడానికి, మనకు ఎగ్జాంపుల్గా ఉండటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకున్నారు. అందుగురించే నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. యోహాను సువార్త 3:5 ప్రభువైన యేసుక్రీస్తు వారికి నికోదేముకు ఒక సంభాషణ కలిగినప్పుడు ప్రభువు ఈ విధంగా సెలవిచ్చారు. యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గమనిస్తున్నారా? దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలంటే, ఆ నిత్య జీవము మనం పొందాలంటే మనం ఏం చేయాలండి? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. అప్పుడే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించగలము. చాలా ఆశ్చర్యం ప్రియులారా, ఏ ఆశీర్వాద వేడుకను బాప్టిజంతో పోల్చవచ్చు. మన జీవితాల్లో ఎన్నో చక్కటి సంఘటనలు మనకు ఉంటాయి, సంతోషకరమైన స్మృతులను, మనకి జ్ఞాపకాలను తీసుకుని వస్తాయి. ఈ బాప్టిజము దేనితో పోల్చబడిందో మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3:27 క్రీస్తులోనికి బాప్టిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అవును, ఇది ఒక చక్కటి వివాహానికి సంబంధించిన ఈ వేడుకను మనకు జ్ఞాపకం చేస్తుంది. మన భారతదేశంలోనేంటి, ఈ ప్రపంచంలో మనం చూస్తే ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు, వారు ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు, ఇప్పుడు వారు వివాహం చేసుకున్న ఆ టైంలో ఏం జరుగుతుంది? దేవుని సేవకులు వారిని వివాహంలో జతపరిచిన తర్వాత ఆ స్త్రీ ఇప్పుడు భర్త యొక్క పేరును ధరిస్తుంది. గమనిస్తున్నారా ప్రియులరా? భర్త యొక్క పేరును ధరిస్తుంది. అట్లాగా యేసుక్రీస్తులోనికి బాప్టిజం పొందిన మనమందరం కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నాము. అందుకే క్రైస్తవులమని పిలువబడుచున్నాము. ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడని భక్తుడైన పౌలు గారు సెలవిస్తున్నారు. అవును ప్రియులరా, బాప్టిజం తీసుకోవడం ద్వారా ఒక కొత్త ప్రారంభము నీ జీవితంలో, నా జీవితంలో మనం చేసుకోవచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించిన మనము యేసుక్రీస్తు వారితో ఈ చక్కటి ఆత్మీయ సంబంధము ప్రారంభమైన మనము క్రీస్తులో ముందుకు కొనసాగవచ్చు. 10వ ప్రశ్న, తాను పరలోకమునకు ఎక్కిపోవుటకు ముందు యేసు తన ప్రజలకు ఏ ఆజ్ఞ ఇచ్చెను? యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళక ముందు ఆయన శిష్యులందరికీ ఏమి వాగ్దానం చేశారు, ఏమి ఆజ్ఞ ఇచ్చారు?
మత్తయి సువార్త 28:19 ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు మనమందరం చదువుదామా? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్టిజం ఇచ్చుచు. ప్రభువు సెలవిచ్చారు, మీరు వారికి శిష్యులుగా చేయండి. ఎలాగ శిష్యులుగా చేయాలి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్టిజం ఇవ్వమని ప్రభువు సెలవిచ్చారు. అందుగురించే ఈ సువార్త. నా ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు వారిని అనేక మంది అంగీకరిస్తూ ఉన్నారు, అనేక మంది ఈ బైబిల్ చదువుతూ ఉన్నారు, క్రీస్తును ధరిస్తున్నారు, క్రీస్తులో దేవుని యొక్క సంఘంలో భాగమవుతూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ చివరి దినాల్లో యేసుక్రీస్తు వారిని అంగీకరించి అనేక మంది దేవుని యొక్క శేషముగా ఆ శేషించబడిన ఆ జనసమూహంలో ఇప్పుడు చేరుతూ ఉన్నారు. నీ సంగతి ఏంటి ప్రియ సహోదరుడా, సహోదరి? ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారు, ఆయన శిష్యుడిగా, ఆయన బిడ్డగా క్రీస్తులో నువ్వు ఎదగాలని, క్రీస్తులో నువ్వు ప్రత్యేకించబడాలని దేవుడు ఇష్టపడుచు ఉన్నారు. తర్వాత ప్రశ్న, బాప్టిజం యొక్క అన్ని నకిలీ రూపాలు ఎక్కడి నుండి పుట్టుకొచ్చాయి? ఈ రోజున వేరువేరు బాప్టిజం పద్ధతులు వచ్చేసినవి మనం చూసాం. కొంతమంది ఏమో నూనెతో, కొంతమంది చిలకరింపు, మరికొంతమంది ఏమో ఒక జెండా కింద నడిస్తే బాప్టిజం తీసుకున్నట్లు, కొంతమంది ఏమో నీళ్ళు ఎందుకు, నూనె ఎందుకు, ఇవన్నీ ఎందుకు, చక్కగా ఈ గులాబీ ఆ పువ్వులతో నేను బాప్టిజం తీసుకుంటానని వేరువేరు పద్ధతులు. ఈ నకిలీ పద్ధతులన్నీ ఎక్కడి నుండి పుట్టుకొచ్చినవి? దేవుని యొక్క వాక్యము సమాధానం ఇస్తుంది. మార్కు సువార్త 7:8 మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు, దేవుని ఆజ్ఞను, దేవుడు స్పష్టంగా తెలియజేసిన దానిని విడిచిపెట్టి ఈ సాంప్రదాయాలను మీరు ఎందుకు పాటిస్తున్నారు అని యేసుక్రీస్తు వారు అడుగుచూ ఉన్నారు. ఈ రోజున ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నీ జీవితంలో మనకు దీపంగా ఉన్న, మన త్రోవకు వెలుగుగా ఉన్న దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వు విడిచిపెట్టి సాంప్రదాయాలను పాటిస్తూ ఉన్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు. ఈ నకిలీ పద్ధతులు, ఈ నకిలీ రూపాలు అన్నీ ఎలాగొచ్చినాయో తెలుసా? దేవుని యొక్క వాక్యమును విడిచిపెట్టడం ద్వారా. క్రీస్తు శకము 1311 కౌన్సిల్ ఆఫ్ రవెన్నా అనే ఈ కౌన్సిల్ తర్వాత ఏం జరిగిందో తెలుసండి? బాప్టిస్మము నియమములో నీటి చిలకరింపు మరియు నీరు తలపై పోసే ఆచారములు, నీటిలో ముంచి లేపే బైబిల్ బాప్టిజంతో సమానంగా చెల్లుబాటు అయ్యేలా అధికారంగా ఆమోదించబడ్డాయి. క్రీస్తు శకము 1311 తరువాత ఈ నకిలీ పద్ధతులు వచ్చాయి. ఇటీవల నేను రోమ్ పట్టణం దర్శించినప్పుడు రోమ్ పట్టణంలో ఒక పెద్ద బాప్టిజం ఇచ్చే ఆ బాప్టిస్ట్రీ చూసాం. అంటే పెద్ద రోమన్ క్యాథలిక్ చర్చిల్లో కూడా బాప్టిజం ఇవ్వడానికి చిలకరింపు కాదు, ఆ ముంచుడు బాప్టిజం పాటించేవారు. కానీ సరిగ్గా క్రీస్తు శకము 1311 ఆ కౌన్సిల్ ఆఫ్ రవీనా తర్వాత ఈ బైబిల్ పద్ధతిని ప్రక్కన పెట్టి మనుష్యుల సాంప్రదాయాల ప్రకారంగా నీరు చిలకరింపు, నీరు పైనుండి పోసే ఆ పద్ధతిని పాటించడం మొదలుపెట్టారు. దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది ప్రియులరా, మనము ఏ పద్ధతులను పాటిస్తాము, నీవు ఏ పద్ధతిలో బాప్టిజం తీసుకోవాలని ఆశపడుతున్నావు? దేవుడు స్థాపించిన పద్ధతిలోనా, లేక మనుషులు స్థాపించిన పద్ధతిలోనా? మనుషులు కల్పించిన పద్ధతులతో దేవుని సత్యమును నిరర్ధకము చేయువారి గురించి బైబిల్ ఏమి చెప్పుచున్నది? మత్తయి సువార్త 15:9 మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు
వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ఈ రోజున నీ పరిస్థితి ఏంటి ప్రియ సహోదరుడా సహోదరి? యేసుక్రీస్తు వారి మాటలు మనందరికీ వర్తిస్తున్నాయి. నీవు మనుషులు కల్పించిన పద్ధతులు దేవుని దైవోపదేశములాగా నువ్వు పాటిస్తున్నావా, లేక దేవుని పద్ధతులు నువ్వు పాటిస్తూ ఉన్నావా? ఎవరైతే మనుషులు కల్పించిన పద్ధతులను పాటిస్తారో, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారో, వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. అంటే అట్టి ఆరాధనను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంగీకరించలేరు. కయీను జీవితంలో మనం చూడొచ్చు, కయీను దేవుని పద్ధతిలో ఆరాధించలేదు కాబట్టి దేవుడు కయ్యూను ఆరాధనను స్వీకరించలేకపోయారు. కయ్యూను దేవుని వ్యర్థంగా ఆరాధించినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 1:8 మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవనుగాక. ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు, మేము ప్రకటించిన సువార్త తప్ప ఇంకెవరైనా సరే, పరలోకం నుండి ఒక దూత వచ్చినా సరే మీరు వినటానికి వీర్లేదు. అంటే మన బోధలన్నీ, మన నమ్మకములన్నీ ఎక్కడి నుండి రావాలండి? బైబిల్ ప్రకారంగా ఉండాలి. బైబిల్కి వ్యతిరేకంగా ఉంటే మనకు అరుణోదయము లేదని, అట్టివారు శాపగ్రస్తులని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ పరిశుద్ధాత్మ బాప్టిస్మము నీటిలో ముంచి లేపే పద్ధతి ద్వారా ఇచ్చే బాప్టిస్మ స్థానమును భర్తీ చేయదా? ఈ ప్రశ్న ఏంటంటే, చాలామంది మేము ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా బాప్టిజం తీసుకున్నాం, అంటే పరిశుద్ధాత్మను పొందాము, ఇప్పుడు మరి నీటి ద్వారా కూడా బాప్టిజం తీసుకోవాలా, అవసరం లేదా? దేవుని వాక్యము ఏమి సెలవిస్తుంది? అపోస్తల కార్యములు 2:38 అందరం చదువుదామండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందడి. గమనిస్తున్నారా, మన పాప క్షమాపణ పొందినప్పుడు, మనము మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందాలని ఇక్కడ పేతురు అంటున్నాడు. అంటే నీటి ద్వారా మనం బాప్టిజం పొందాలి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. గమనిస్తున్నారా ప్రియులారా, అంటే మేము పరిశుద్ధాత్మను పొందాం కాబట్టి నీటి బాప్టిజం మాకు అక్కర్లేదు అనటానికి వీరలేదు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో మనం ప్రవేశింపలేము. కాబట్టి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను మనము బాప్టిజం తీసుకోవాలి. ఎందుకంటే ఈ బాప్టిజం అనేది మన హృదయములో ఉన్న ఈ ఆలోచన, ఈ అంగీకారము బాప్టిజం ద్వారా ఇతరులకు తెలియజేస్తున్నాం. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. ఒక యవనస్తురాలు ఇష్టపడ్డారు. వివాహం వారు చేసుకోవాలని ఆశపడుతున్నారు, కలిసి జీవించాలని ఆశపడుతున్నారు. ఇప్పుడు వివాహము అవసరమా? వివాహము వారి జీవితంలో అవసరమా? లేక వారిద్దరూ కలిసి జీవించి చేయొచ్చా? సమాజము ఒప్పుకోదు, వివాహం కావాలి. నలుగురు మధ్యన ఒక సమూహములో వారు భార్య భర్తలుగా వారిని ప్రకటించాలి, అప్పటి నుండి వారు కలిసి జీవించవచ్చు. అవును, బాప్టిజం కూడా అలాగే మన హృదయంలో జరిగిన ఈ మార్పు, నేను యేసుక్రీస్తు వారిని అంగీకరించానని ఇప్పుడు నీటి మూలముగా మనము సమాజానికి తెలియజేస్తున్నాము. మనం బాప్టిజం రహస్యంగా తీసుకోవట్లేదు, బాప్టిజం తీసుకోవడం ద్వారా మనము సమాజానికి తెలియజేస్తున్నాము, నేటి నుండి నేను క్రీస్తుకు చెందిన వాడను, నేటి నుండి నేను క్రీస్తుకు చెందిన ఆయన కుమార్తెనని
సమాజానికి మనం తెలియజేస్తున్నాము. బైబిల్ ప్రకారము బాప్టిజం పొందక మునుపు ఒకడు ఏమి చేయవలెను? బాప్టిజం పొందటానికి మరి నేను సిద్ధపాటుకి ఏం చేయాలి? ఐదు విషయములు దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది, 5 స్టెప్స్. వీటిని ప్రకారంగా మనం బాప్టిజానికి సిద్ధపడవచ్చు. మొట్టమొదటిది, యేసు బోధలను గ్రహించవలెను. అవును ప్రియులారా, యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు వెళ్ళి సమస్త ప్రజలను శిష్యులుగా చేయండి, వారికి బోధించండి ఈ విషయంలో. సో ఒక వ్యక్తి బాప్టిజం తీసుకోకముందు యేసుక్రీస్తు వారి యొక్క బోధలను గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, రెండవది యేసు బోధలన్నిటినీ నమ్మవలెను. కేవలం వినటం మాత్రమే కాదు, గ్రహించడం మాత్రమే కాదు, అవును నమ్మవలెను. అవును, నమ్ముట చాలా ప్రాముఖ్యము ప్రియులారా. ఎవరైతే నమ్మి బాప్టిజం తీసుకుంటారో వారు రక్షింపబడతారని ప్రభు అని యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. అటు తర్వాత గత పాపములను గురించి పశ్చాత్తాప పడవలెను. అవును, నేను ఒక పాపిగా జీవించాను, ఇప్పుడు ఈ నేను చేసిన పాపముల గురించి ఆ పశ్చాత్తాపం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారి బోధను వినాలి, నమ్మాలి. తర్వాత పాత జీవితము, ఇదిగో నేను ఇప్పుడు వరకు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చానన్న ఆ పశ్చాత్తాపము, ఇంగ్లీష్లో రిపెంటెన్స్ అంటున్నారు, పశ్చాత్తాపట్టము చాలా అవసరమైన 3వ మెట్టు. ఇప్పుడు 4వ మెట్టు, పాపము నుండి తప్పుకొనుటకు అంగీకరించవలను. ఇప్పుడు నా పాప జీవితమును నేను విడిచిపెడుతున్నానని అంగీకరించాలి. ఎప్పుడైతే మన పాత జీవితాన్ని మనం విడిచిపెడతామో మనం బాప్టిజానికి సిద్ధపడుతూ ఉన్నాము. చివరి మెట్టు, క్రీస్తు తన స్వరక్షకుడిగా అంగీకరించి నూతన జన్మ అనుభవము పొందవలెను. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఆ బోధలు గ్రహించడం మాత్రమే కాదు, నమ్మటం మాత్రమే కాదు, మన పాపాలని ఒప్పుకోవటం మాత్రమే కాదు, ఇప్పుడు ఒక క్రొత్త జీవితము నేను ప్రారంభించాలనే ఆ యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా స్వీకరించడం. ఈ విధంగా ఒక యవనస్తుడు కానీ ఒక యవనస్తురాలు కానీ ఎవరైనా సరే బాప్టిజానికి మనం సిద్ధపడవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, 15వ ప్రశ్న. మరికొంతమంది ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు, తిరిగి 2వసారి బాప్టిజం పొందుట ఎప్పటికైనా సరి అయిన విషయమేనా? ఇదిగో ఇంతకుముందు నేను బాప్టిజం తీసుకున్నాను, మరలా నేను బాప్టిజం తీసుకోవాలా, మరలా బాప్టిజం తీసుకోవచ్చా? ఈ విషయం గురించి బైబిల్ ఏమి బోధిస్తుందో ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 2వ వచనములో ఇక్కడ పౌలు గారు మరి ఆయన యొక్క అనుచరులు ఈ 3వ సువార్త పర్యటనలో వారు ఉన్నారు. వారు ఎఫ్ఎస్ఏ ప్రాంతంలోకి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది శిష్యులను కనుగొన్నారు. ఒకసారి చదువుదామండి. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అంటే పౌలు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్టిజం పొందుతురని అడగగా, ఇక్కడ 12 మంది వ్యక్తులు ఎఫ్ఎస్ఏ పట్టణంలో పౌలు గారు వారిని కలుసుకున్నప్పుడు వారు అప్పటికే బాప్టిజం తీసుకున్నారు, బాప్టిజం పొందినవారు, కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పారు. అప్పుడు ఏం జరిగిందో దేవుని వాక్యం సెలవిస్తుంది. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 3-4 వచనములు, వారు యోహాను బాప్టిజమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువానియందు, అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్టిజం ఇచ్చినని చెప్పాను. అవును ప్రియులరా, ఆ 12 మంది సహోదరులు, మేము యోహాను బాప్టిజం అని పొందాము, పరిశుద్ధాత్ముడిని సంగతే మాకు తెలియదు అన్నప్పుడు అప్పుడు పౌలు గారు వారికి బోధించారు. అవును, యోహాను తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చారు, యేసునందు విశ్వాసం ఉంచాలి అని చెప్పినప్పుడు వారు ఈ విషయములన్నీ గ్రహించి పరిశుద్ధాత్మను గురించి గ్రహించి
అప్పుడు ఏం చేశారండి? మారు మనసు విషయమైన బాప్టిజం ఇచ్చానని చెప్పాను. అప్పుడు వారందరూ కూడా మరొకసారి బాప్టిజం తీసుకున్నట్లు వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్టిజమము పొందిరి. అవును, ఈ ఎఫ్ఎస్సి సంఘంలో ఈ విషయము మనకి తెలియజేస్తుంది. మరలా రెండవసారి వారు బాప్టిజం తీసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అవును, ఒకవేళ ఇదిగో ఈ విధంగా మరలా మనము ఈ వర్తమానాల ద్వారా అనేక విషయాలు, ఇంతకుముందు నేను గ్రహించని విషయాలు ఇప్పుడు నేను గ్రహిస్తూ ఉన్నాను, ఇప్పుడు నేను నా జీవితంలో ఒక క్రొత్త ప్రారంభము చేసుకుంటే బాగుంటుందని నీకు ఆలోచన కలుగుతుందేమో. నేను నేర్చుకున్న ఈ క్రొత్త సత్యాలన్నిటినీ ఇప్పుడు నా జీవితంలో నేను పాటించాలని నేను ఆశపడుతున్నాను. ఇలాంటి ఆలోచన మనకు కలిగినప్పుడు మరొకసారి బాప్టిజం తీసుకోవటంలో పొరపాటు లేదు. లేక కొంతమంది క్రైస్తవ జీవితంలో ఇంతకుముందు బాప్టిజం తీసుకుని ఉండొచ్చు, కానీ నెమ్మదిగా లోకంలోనికి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మరలా నేను వెనక్కి వచ్చి ఒక క్రొత్త ప్రారంభం చేసుకోవాలి అని అలాంటి పరిస్థితుల్లో కూడా రెండవసారి బాప్టిజం తీసుకోవచ్చు. ఇక మూడవది, ఒకవేళ మనలో కొంతమంది ఇదిగో నేను చిలకరింపు బాప్టిజము తీసుకున్నాను, చిలకరింపు బాప్టిజము బైబిల్ పద్ధతి కాదని నేను గ్రహిస్తూ ఉన్నాను, ఇప్పుడు అలాంటి పరిస్థితులు అది బాప్టిజమే కాదు, అందుగురించి నీవు మరలా బాప్టిజం తీసుకోవచ్చని దేవుని వాక్యమును బట్టి అపొస్తల కార్యములు 19వ అధ్యాయమును బట్టి మనం తెలుసుకుంటున్నాము. ప్రియులరా, బాప్టిజం పొందాలంటే ఏదైనా సంఘములో సభ్యుడిగా చేరవలసిన అవసరం ఉన్నదా? బాప్టిజం తీసుకోవడం ద్వారా నేను ఒక సంఘంలో భాగంగా ఉండాలా లేదా? దేవుని వాక్యము ఈ ప్రశ్న గురించి ఏం సెలవిస్తుంది? అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనములో, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్టిజం పొందిరి. అవును, పేతురు బోధించిన విషయములన్నీ కూడా వారు అంగీకరించి బాప్టిజం తీసుకున్నారు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. బాప్టిజం తీసుకున్న వారు చేర్చబడ్డారు. ఎక్కడ చేర్చబడ్డారు? ఆ సంఘంలోనికి. గమనిస్తున్నారా ప్రియులరా, బాప్టిజం తీసుకున్న వారందరూ కూడా వారితో చేర్చబడ్డారు, శిష్యులతో చేర్చబడ్డారు. అంటే ఒక సంఘంగా ఆదిమ సంఘంలోనికి చేర్చబడ్డారు. అవును, బాప్టిజమము ఒక క్రొత్త ప్రారంభము. బాప్టిజం తీసుకోవటము తిరిగి జన్మించటమని ప్రభు అని యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ బిడ్డను అలాగే విడిచిపెట్టేయటమేనా? లేదు ప్రియులరా, ఆ బిడ్డ చక్కగా పెరగడానికి ఒక కుటుంబం కావాలి. కుటుంబము ప్రేమ చూపించటము అవసరము. ఆ కుటుంబంలో చక్కగా ఆ చిన్న బిడ్డ పెరగటం ప్రేమపూర్వకంగా, ఆరోగ్యంగా, చక్కగా శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా పెరగడానికి ఆ కుటుంబము, ఆ ఫ్యామిలీ సహాయపడుతుంది. అలాగే మన చర్చ్ ఫ్యామిలీ కూడా బాప్టిజం తీసుకున్న తర్వాత చక్కగా మనం అందరం ఒక సహవాసంలో ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఒకరినొకరం బలపరచుకోవడానికి, ప్రార్థించుకోవడానికి, సహాయం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే దేవుడు దీన్ని ఈ విధంగా ఒక సంఘంలో చేరటము, ఈ అనుభవాన్ని మనకు సంఘంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు వారందరూ ఏం చేస్తున్నారండి? బాప్టిజం తీసుకున్న వారందరూ ఆ సంఘంలో చేరుతూ దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయపొందిన వారై ఆనందముతోనూ ఆహారం పుచ్చుకొనుచు ఉండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో, అంటే సంఘములో చేర్చుచుండెను. దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప విషయమా! కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, మీరు ఒక్క శరీరముగా పిలువబడతారు. అవును, మనము వేరువేరుగా ఉండటం కాదు. యేసుక్రీస్తును అంగీకరించిన వారందరూ ఒక కుటుంబంగా సంఘమును శరీరంగా పోల్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒక కుటుంబంగా మనం ఉంటాము. ఆ సహవాసంలో
పెరగటము, ఆ సహవాసంలో మన విశ్వాసం పరిపక్వం అవటము మనం చూస్తూ ఉన్నాము. నేను బాప్టిజము నిరాకరించినట్లయితే ఎవరి సూచనను నేను తిరస్కరిస్తున్నట్లు అవుతుంది. నాకు బాప్టిజం వద్దని నేను నా జీవితంలో అంటే ఎవరి సూచన, ఎవరి సలహాను నేను తిరస్కరించినట్లు అవుతుంది. లూకాసు వార్త 7:30 పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్టిజం పొందక, యోహాను చేత బాప్టిజం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించరే. ఒకవేళ ప్రియ సహోదరుడా, బాప్టిజము నువ్వు ప్రక్కన పెట్టేస్తున్నావేమో, తర్వాత అని నువ్వు వాయిదా వేస్తున్నావేమో. ఇక్కడ పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు యోహాను చేత బాప్టిజం పొందకపోవటం వలన దేవుని సంకల్పమును నిరాకరించరే. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు ఒక మాదిరి చూపించడానికి, ఆయన ఏ పాపమో చేయలేదు కానీ యొర్దన్ నదిలో ప్రవేశించి యేసుక్రీస్తు వారు కూడా బాప్టిజం పొంది ఉన్నారు. యేసు బాప్టిజం పొందినప్పుడు పరలోకమందున తండ్రి ఏమని సెలవిచ్చారు? మార్కు సువార్త 1:9 సెలవిస్తుంది, ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్టిజం పొందినాం. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్టిజం పొందినప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వినపడింది, మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ అందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చిన. ఎంత సంతోషకరమైన విషయం! ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడింది, పరలోకము నుండి ప్రభువు తండ్రి ఏమంటున్నారండి, నీవు నా ప్రియ కుమారుడవు, నీ అందు నేను ఆనందించుతున్నాను. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, మనం బాప్టిజం తీసుకున్నప్పుడు పరలోకంలో ఎంతో ఆనందమో, ఎంతో సంతోషమో. దేవుడు కూడా నీ గురించి అట్టి సాక్ష్యము ఇవ్వబోతున్నారు. అపొస్తలుల కార్యములు 2:16 గనుక నీవు తడవు చేయుట ఎందుకు, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు, ఎందుకు వాయిదా వేస్తున్నావు, తర్వాత అంటున్నావు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్టిజం పొంది నీ పాపములను కడిగి వేసుకునుము. ఈ బాప్టిజం అనే పవిత్రమైన నియమమును స్వీకరించుటకు నీవు సిద్ధపడాలని అనుకుంటున్నావా? తద్వారా దేవుడు నిన్ను గూర్చి నీవు నా ప్రియ కుమారుడవు, నీవు నా ప్రియ కుమార్తెవు, నీ అందు నేను ఆనందించుతున్నానని దేవుని స్వరము వినాలని నీవు ఆశపడుతున్నావా? నీ స్పందన ఏంటి? ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేసుకుందా. మహాపరిశుద్ధుడా, బాప్టిజము ఇంత ప్రాముఖ్యమని, ఇది రక్షణతో ముడిపడి ఉన్నదని మేము నేర్చుకుంటూ ఉన్నాము. ప్రభువా, నాయన మమ్మలను బాప్టిజానికి సిద్ధపరచండి. ఇక నీ బిడ్డలంగా, క్రీస్తును ధరించుకున్న వారంగా నమ్మి రక్షింపబడినట్లు మా జీవితాల్లో పరిశుద్ధాత్మ నడిపింపు బలంగా చేయమని, బాప్టిజానికిలో మేము నీకు లోబడినట్లు కృప చూపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. చెట్లు అందమైనవి మరియు చెట్టు చెట్టుగా తయారవ్వడానికి అవసరమైన ప్రతీదీ ఒక చిన్న విత్తనంలో వెళ్ళండి వస్తుందంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే అద్భుతం ఏంటో తెలుసా? చిన్న క్యూఆర్ కోడ్ లోపల మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి మీకు కావలసినవన్నీ ఉన్నవి. అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇండియా లింక్ట్రీ ఇది, దీన్ని స్కాన్ చేయండి అంతే. వెంటనే మీరు మా బైబిల్ అధ్యయన ప్రణాళిక, మా వెబ్సైట్, మా బుక్ స్టోర్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్, మీరు ఇప్పుడు కనెక్ట్ అయ్యారు. ఈ చిన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి, ఈ రోజే మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు శ్రీకారం చుట్టండి.
అమేజింగ్ ఫ్యాక్ట్స్ నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. దేవునికి స్తోత్రం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ ని బట్టి, అమేజింగ్ ఫ్యాక్ట్స్ నిజానికి నా జీవితంలో గొప్ప మార్పు తెచ్చింది. ఇంతవరకు చూపిన ప్రభావం, అమేజింగ్ ఫ్యాక్ట్స్ నిజం. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండడం మంచిగా అనిపించింది. నేను బైబిల్ చదవడం ప్రారంభించాను. నేను సెవెంత్ డే అడ్వెంటిస్ట్. జీవితంలో ఇంకో ఏదో ఉండాలని నిజంగా దేవుడే దీన్ని జరిగించి వాక్యం చాలా శక్తివంతంగా అనుసరించడం ఎంతైనా మంచిది. అమేజింగ్ ఫ్యాక్ట్స్ 55 సంవత్సరాలకు పైగా దేవుని సువార్తను ప్రపంచ నలుమూలలా ప్రకటిస్తూ ఉన్నది. అప్పుడు టీవీలో ఒక మినిస్ట్రీ పేరు కనిపించింది, అమేజింగ్ ఫ్యాక్ట్స్ అని. నేను చాలా మంది పాస్టర్ల ప్రసంగాలు విన్నాను, కానీ ఈయన చెప్పేది వినడం అదే మొదటిసారి. నేను ఏదో విన్నాను, వెంటనే నా బైబిల్ తీసుకున్నాను. అరే, నేను ఇంతవరకు ఇది వినలేదే, బైబిల్లో ఎక్కడుందో చూద్దామని అనిపించింది. వాక్యం అయ్యేదాకా అక్కడ నుండి లేవలేదంటే నమ్మండి. నేను బైబిల్ పాఠాలు చదవడం ప్రారంభించాను. వీరిలో ప్రతి ఒక్కరు తమ జీవితాల్లో మార్పును చూశారు నాతో సహా. నా ప్రశ్న ఏంటంటే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభువా అని ప్రభు నమ్మరు విన్నాడు. ఒక నాన్నలా ఆయన నన్ను ఆదరించాడు. నేను సర్వం కోల్పోయాను. అప్పుడే నా జీవితంలో దేవుడు లేడని నేను గ్రహించా. నేను ఒక బైబిల్ ప్రవచన సభకు వెళ్ళాను. ఈ వాక్యం చాలా శక్తివంతమైనది మరియు తిరస్కరించలేనిది. ఇది నిజంగా సత్యం. ఇది అద్భుతం అనుకుంటూ నేను ఇంటికి వెళ్ళిపోయాను. మరిన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ దర్శించండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. Thank you.